ఘోరమైనటువంటి పరిస్థితి అండి. బ్యాంకులను లూటీ చేసే దొంగలు, గజ దొంగలు. రైతులకు మీటర్ పెట్టాలి, ముక్కు విండి వసూలు చేయాలి, దానికి విద్యుత్ సంస్కరణ అని అందమైన పేరు పెట్టాలి, లాండ్రీలకు సబ్సిడీ బంద్ చేయాలి, మంగళ షాపులకు సబ్సిడీ బంద్ చేయాలి, పోల్ట్రీలకు బంద్ చేయాలి, ఇంకెవరికైనా పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి అది బంద్ చేయాలి, మీటర్ పెట్టాలి. కానీ దొంగలకు సర్ది కట్టాలి. లిస్ట్ ఆఫ్ ఫగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ లివింగ్ అబ్రాడ్ ఘనత వహించినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క సర్కారులో పార్లమెంటుకు గవర్నమెంట్ ఇచ్చిందండి, నా లెక్క కాదు ఇది. 33 అఫెండర్స్ హ్యావ్ ఫ్లెడ్ అవే. ఇది కొత్త ఫీచర్ అన్నట్టు. మోడీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే, బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్, 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లెడ్ అవే పారిపోయినరు, లండన్లో ఇంకా వేరే వేరే దేశాలలో మంచిగా పిక్నిక్ చేసుకుంటాను. 15 లాఖ్ ఆయగా, యూహి ఆయగా 15 లాఖ్, అరే కిసికే ఖాతామే 15 లాఖ్ ఆయా కే 15 లాఖ్ గయా, కహా గయా, క్యా హో గయా. ఇదా ఈ దేశాన్ని తీసుకుపోయే పద్ధతి? ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కావా? ఈ లిస్టు పార్లమెంట్ చెప్పింది వాళ్ళే. లాస్ట్ డిసెంబర్ గారు, రంజిత్ రెడ్డి గారు, లాస్ట్ డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పిన మాట ఇది. దానిలో ఏవే ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండ్రు, వాళ్ళ పేర్లు, వివరాలు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి, కేసీఆర్ లెక్క కాదు. వీళ్ళంతా మోడీ గారు దోస్తులే, చాలామంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలా? కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియాను పెట్టి ఇవ్వలం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము. ఇది ఆ పద్ధతి. అందుకే నేను చెప్తున్న, బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ. వై ఐ సే ఫర్ దిస్ బీజేపీ షుడ్ గవర్నమెంట్ షుడ్ బి సెంట్ బ్యాక్. వై? బట్ ఫర్ ఆల్ దీస్ సిన్స్. ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేము. ఇవన్నీ సత్యాలు, వాస్తవాలు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నోషల్ మోడీ, లలిత్ మోడీ, మొహుల్ చోక్సీ, నితిన్ సందేశరావు, వాళ్ళ పేర్లు ఏంటి? తమాష పేర్లు. అవన్నీ మీకు ఇచ్చినాం. ఇది ఇది మీ ఘనత కాదా? దీని మీద మాట్లాడాలి వాళ్ళని మొగోడు మాట్లాడితే.